తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమశిల నుంచి పెన్నాకు నీరు విడుదల చేయడంతో కోవూరు తహసీల్దార్ పద్మజ మండలంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పెన్న నదిలోకి నీరు వస్తుండటంతో పెన్న నదిని చూసేందుకు చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని ప్రజలకు తెలియజేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్న నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్లిన పలువురిని తహసీల్దార్ కోవూరు సీఐ వెంకటాద్రి నాయుడు పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు తీసుకువచ్చారు. పెన్న నదికి భారీ వరద నీరు వస్తుండటంతో ఎవరూ కూడా వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న రాత్రి సంభవించినటువంటి తుఫాన్ వల్ల దిగువన వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల నిన్న పెన్నా నదిలోకి ఎక్కువగా వాటర్ రిలీజ్ చేస్తా ఉంది. దాంతో వాటర్ నిండుగా రావటం ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ పెన్నా పరివాహక గ్రామాలైనటువంటి లేకుంటపాడు, ముఖ్యంగా పోతిరెడ్డిపాలెము, వేగూరు, ఇనమడుగు, పరుగుపాడు గ్రామాలలో చేపలు పట్టే వాళ్ళు ఎవరైనా నదిలోకి వెళ్ళే అవకాశం ఉంది. 2 రోజులు వరకు ఎవరు కూడా నదుల్లోకి వెళ్ళకండి. అట్లాగే బర్రెలు కోలుకొని వెళ్ళేవాళ్ళు, లోపల ఉన్నటువంటి పొలాల్లో పనులు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ మేము తిరిగి చెప్పే వరకు కూడా నదిలోకి వెళ్ళవద్దండి. ఇది గతంలోనే అందరికీ వాలంటీర్ల ద్వారా, విఆర్ఓల ద్వారా టాంటా మేయించడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది చేపలు పట్టేదానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అందరికీ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.